ఈ వరద గారి సమర్థవంతంగా ఎదుర్కొనుంటే మీకు చాలా సమస్యలు తగ్గేటివి. మీరు ఒకసారి చూస్తే రైట్ టైంలో జెండా పక్కన పెట్టి సరైన సమయంలో హెచ్చరికలు చేయకపోవడం మొదటి మిస్టేక్. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయకుండా పోవడం రెండో తప్పు. ముఖ్యమంత్రి ప్రాంతానికి రాకుండా పోవడం మూడో తప్పు. కడాన నష్టపరిహార ఉడలో నాలుగు ఉల్లిపాయలు, నాలుగు టమోటా, లేకపోతే ఒక నాలుగు బంగాళాదుంపలు ఇచ్చి చేతులు దులిపేసుకోవడం చాలా తప్పు. ఒక ఇల్లుంది, ఒక ఇల్లు గాని నీళ్లు వస్తే బురద నీళ్లు. ఏ నీళ్లు ఇది? గోదావరి. ఎక్కడి నుంచి వస్తుంది గోదావరి? నాసిక్ నుంచి వస్తుంది. నాసిక్ నుంచి అడవుల్లో వస్తూ ఎక్కడికక్కడ సిల్ట్ గాని అడవుల్లో ఉండే చెట్లు ఇవన్నీ కూడా ఇదైపోయి మొత్తం అంతా కూడా సిల్ట్ అంతా కూడా బురద నీళ్లు వస్తాయి. కృష్ణాలో ఇంత బురద ఉండదు, గోదావరిలో ఎక్కువ బురద ఉంటుంది. అందుకే చాలా మంది రైతులు కూడా ఈ నీళ్లు వస్తే పంట కూడా బాగా ఫెర్టైల్ అవుతుంది అనుకుంటాం. కానీ ఏం జరిగింది? ఇల్లు లేకొచ్చింది. ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ కూడా రెండించులు మూడించులు బురద వచ్చింది. అల్మరాస్ అన్ని అయిపోయినాయి, గోడలన్నీ అయిపోయినాయి, ఇల్లంతా బురద అయిపోయింది. కడాన బుద్ధుండే ముఖ్యమంత్రి ఏం చేయాలి? నీళ్లు ఎక్కడి నుంచి తేవాలి? మీరు నీళ్లు తేవాలంటే గోదావరి నీళ్లు, ఆ నీళ్లు మళ్లీ బురదే కదా. మీరు కడుక్కుంటే ఏమవుతారు? ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా 2000 రూపాయలు ఇచ్చి ఒకరుంటే 1000 అంట, ఇద్దరుంటే 2000 అంట, 5 మంది ఉన్నా 2000. మీకేమైనా బుద్ధి ఉందా ముఖ్యమంత్రి?